వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో ఐసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. తెలంగాణ ఐసెట్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ దాదాపుగా 450 మెంబర్స్ వచ్చేసి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యారు. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, స్పాట్ అడ్మిషన్ డేట్స్ ఏంటనే తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ అయిపోయేలోపు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోటు. ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 1st to 8th, అంటే సెప్టెంబర్ 1st నుంచి 8th వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. మీ ఏ హెల్ప్లైన్ సెంటర్ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. సెకండ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 3rd September నుంచి 9th September వరకు, 7th September రోజు అయితే లేదు, ఎందుకంటే ఆ రోజు గణేష్ చతుర్థి కనుక 7th రోజు తప్ప మిగతా అన్ని రోజుల్లో 3 to 9 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్కి మాత్రమే వెబ్ ఆప్షన్స్కి అలో ఉంటుంది 4th to 11th September. ఫ్రీజింగ్ అప్ ఆప్షన్ వచ్చేసి 9th September. ఈ ఫ్రీజింగ్ అప్ ఆప్షన్ అంటే ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ వచ్చేసి 14th September. సో మనకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి బిఫోర్ 14th or 14th రోజు రిలీజ్ చేస్తారు. మీకు సీట్ వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వడానికి డేట్స్ వచ్చేసి 14th to 17th September. ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు ఆరు వచ్చిన సీటు నచ్చలేదు, ఫస్ట్ ఫేజ్లో మీరు పాల్గొనలేదు అనుకున్న వాళ్ళు ఫైనల్ ఫేజ్లో వెళ్ళి పాల్గొనొచ్చు. ఫైనల్ ఫేజ్ వచ్చేసి 1 week లోనే కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లోనే చాలా టైం ఇవ్వడం జరుగుతుంది కనుక. ఫైనల్ ఫేజ్ స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 20th September, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 21st September, వెబ్ ఆప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 21st and 22nd, ఫ్రీజింగ్ అప్ ఆప్షన్ 22nd, సీట్ అలాట్మెంట్ 25th, మీరు కాలేజీలో జాయిన్ అవ్వడానికి 25th to 27th, రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ వచ్చేసి 25th to 28th. ఇవన్నీ అయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్ ఏంటంటే మీకు నచ్చిన కాలేజీలో వెళ్ళి డైరెక్ట్ ఫీజు కట్టి జాయిన్ అవ్వచ్చు, దీన్నే స్పాట్ అడ్మిషన్ అంటారు. స్పాట్ అడ్మిషన్ డేట్ వచ్చేసి 27th September. మనకు 29th August రోజు అఫీషియల్ వెబ్సైట్ అనేది లాగిన్ అవుతుంది. ఆ రోజు మనకు కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, రూల్స్ ఏంటి, కాలేజ్ ఎన్నున్నాయి, సీట్స్ ఎన్నున్నాయి, అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 29th August నుంచి నేను కంటిన్యూయస్గా టీఎస్ ఐసెట్కి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో అవ్వండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.